ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా మంచి పాఠం జాగృతగా విందాం ప్రియమైన దేవుని పిల్లలారా నేటి క్రైస్తవ సమాజంలో సేవకులైన వారు ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు అని చెప్పటం మనం చూస్తున్నాం అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా ఏ ఉద్యోగమైనా చేసేవారు దేవుని సేవ చేయకూడదు దేవుని సేవ చేయాలి అంటే పిలుపు ఉండాలి దేవుని సేవ చేయాలి అంటే అభిషేకం ఉండాలి పిలుపు ఉండాలి అభిషేకం ఉండాలి పిలుపు లేకపోయినా అభిషేకం లేకపోయినా వారు దేవుని సేవకు అర్హులు కాదు వారు దేవుని సేవ చేయకూడదు ఇకపోతే ఉద్యోగం చేసే వాళ్ళు అసలు దేవుని సేవ చేయకూడదు ఉద్యోగస్తులకు దేవుని సేవకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడాని బట్టి ఈ రోజు చాలా మంది ఉద్యోగస్తులు దేవుని సేవ మాది కాదు అది కేవలం ఎవరో కొందరు దాని కొరకు ప్రత్యేకించబడ్డారు వారికి మాత్రమేనని ఈ రోజు ఉద్యోగస్తులు దేవుని సేవ చేయడానికి ముందుకు రావటం లేదు ఇక కొంతమంది అయితే ఉద్యోగం చేస్తుండగా దేవుని సేవ చేయకూడదు కదా కాబట్టి రిటైర్ అయిన తర్వాత దేవుని సేవకు వచ్చేద్దాం అంటారు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం మానుకున్న తర్వాత ఉద్యోగంలో నుండి ప్రభుత్వం వాళ్ళు పంపేసిన తర్వాత ఏం చేయాలి సేవ చేయగలుగుతారండి అసలు ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఉద్యోగం నుండి తొలగించారు అంటే ఇతనికి శక్తి సరిపోవడం లేదు పనిచేయటానికి కళ్ళు కనబడడం లేదు మరి మెదడు సరిగా పనిచేయటం లేదు కూర్చోలేకపోతున్నాడు నిలబడలేకపోతున్నాడు ఏ పని సరిగా చేయలేకపోతున్నాడు ఉద్యోగానికి కూడా వేళ్లకు రాలేకపోతున్నాడు కాబట్టి ఇక ఇతను అర్హుడు కాదు అని ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగం నుండి తొలగించారు అలాంటప్పుడు ఏది చేత కానీ మరి వీళ్ళు రిటైర్ అయిన తర్వాత దేవుని సేవ ఎలా చేయగలరు ఎక్కడికైనా ఎలా వెళ్ళగలరు వాక్యాన్ని ఎలా చూడగలరు వాక్యాన్ని ఎలా మోసుకు వెళ్ళగలరు దేవుని కార్యక్రమాలు ఎలా చేయగలరు ఒకసారి ఆలోచించాలి ఇక కొంతమంది ఇవన్నీ విన్న తర్వాత ఓహో మనం రిటైర్ అయిన తర్వాత చేయలేము మరి ఆ సమయంలో మనం దేవుని కోసం ఏం చేయగలం చేయలేము కాబట్టి అసలు ఉద్యోగం నుండి మనమే తొలగిపోయి రాజీనామా చేసి ఉద్యోగాన్ని వదులుకొని దేవుని సేవకు వస్తే మంచిది కదా అని ఈరోజు చాలామంది సమాజంలో ఉద్యోగాన్ని మానుకొని రాజీనామా చేసి ఈరోజు దేవుని సేవ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంతకి బైబిల్లో ఉద్యోగస్తులు దేవుని సేవ చేయొచ్చని చెప్పాడా దేవుడు లేకపోతే ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదని ఎక్కడైనా దేవుడు రాయించాడా ఈ సంగతులు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచించాలి మొదటిగా దేవుని సేవ చేయాలి అంటే ఎవరికైనా పిలుపు ఉండాలి అంటున్నారు ఏమండి తర్వాత అభిషేకం కూడా ఉండాలి అంటున్నారు ఇంతకీ దేవుని పిల్లలుగా మనకు పిలుపు ఉందా దేవుని పిల్లలుగా మనకు అభిషేకం ఉందా మరి లేకపోతే దేవుడు ప్రత్యేకంగా ఏ రోజైనా మనల్ని పిలుస్తాడా లేదా ఎవరైనా దైవ సేవకులు అనుభవం కలిగిన వారు మనల్ని అభిషేకించాలా ఇంతకీ ఈ పిలుపు సంగతి ఏంటి అభిషేకం సంగతి ఏంటి మనం లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా పిలువబడిన వారు అని బైబిల్లో రాయబడింది జాగ్రత్తగా వినాలి బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ పిలువబడిన వారే మనం ఎప్పుడు ఒక వాక్యాన్ని చదువుకుంటాం మొదటి పేతురు 2:9లో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచాడు దేవుడు ఆ మాట చూడండి మొదటి పేతురు 2:9
అయితే మీరు అన్నాడండి. అయితే మీరు, మీరంటే ఎవరు? బాప్తిస్మం పొందినవారు, సంఘములో చేర్చబడినవారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు దేవుడు. మిమ్మును పిలిచాడు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఎందుకు పిలిచాడంటే ఆ దేవుని యొక్క గుణాతిశయములను, అంటే ఆయన లక్షణాలను ప్రచురించాలి, ప్రకటించడం కొరకే మిమ్మలను చీకటిలో నుండి పిలిచాడు అంటున్నాడండి. ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఎందుకు పిలిచావయ్యా మమ్మల్ని? చీకట్లో పాపంలో బ్రతుకుతున్న మమ్మల్ని నువ్వెందుకు పిలిచావని దేవుణ్ణి అడిగితే, నా గుణాతిశయములను మీరు ప్రచురము చేయాలి, నన్ను గూర్చి మీరు ప్రకటించాలి, అందుకు పిలిచాను, దాని నిమిత్తమే పిలిచాను అన్నాడు. చూడండి, అక్కడ పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, అందుకు పిలిచాడట. నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. రాజులు, యాజకులు, చూడండి అక్కడ రాజులు, యాజకులు. యాజకులు అంటే సేవకులు. ఒకప్పుడు యాజకత్వం ఎవరు చేసేవారు? ఇస్రాయేలీల 12 గోత్రాలలో ఒక గోత్రానికే సేవ చేసే అర్హత ఉంది, అదే లేవి గోత్రం. వాళ్ళని యాజకులు అంటారు, దేవుని సేవకులు వాళ్ళు. ఈరోజు యాజకత్వం ఎవరికి ఇవ్వబడిందంటే బాప్తీస్మం పొందిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఈరోజు ఎంతమందికి ఈ సత్యం తెలుసు? చాలామంది సేవకులు నీకు పిలుపు ఉందా అంటున్నారు. ఈ వాక్యం ఎవరి కోసం చెప్పాడండి? సేవకుల కోసమా? బాప్తీస్మం పొందిన అందరి కోసమా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎవరైతే పిలువబడ్డారో వారంతా బాప్తీస్మం పొందిన వారికేనండి పత్రిక. సంఘానికి, అసలు బైబిల్లో పత్రికలన్నీ ఎవరికి? రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు, ప్రకటన గ్రంథం ముందున్న యోధా పత్రిక వరకు సార్వత్రిక దేవుని సంఘాన్ని ఉద్దేశించి దేవుడు రాయించాడు. అంటే సంఘము కొరకే ఈ పత్రిక. సంఘం అనగా ఎవరు? యేసు మాటలు విని మారు మనసు పొంది బాప్తీస్మం పొందినవారు. వీరు పిలువబడినవారు అని బైబిల్లో వ్రాయబడింది. ఇక పిలిచాడు అనే మాటలు బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడ్డాయి. కనుక ప్రియులారా, మనందరికీ దేవుని పిలుపు ఉన్నది. దాన్ని మీరు ముందుగా గుర్తించండి. మనందరికీ ఏముంది? దేవుని పిలుపు ఉంది. మరి అభిషేకం ఉందా? అభిషేకం పొందితేనే దేవుని సేవ చేయాలి అంటున్నారు కదా. మరి అభిషేకం సంగతి ఏంటి? ఎవరైనా ఈ కాలంలో మనల్ని అభిషేకించాలా, లేకపోతే దేవుడే మనల్ని ఏమైనా అభిషేకించాడా? ఒకసారి యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను మొదటి పత్రిక 2:20 చూడండి ప్రియులారా. యోహాను మొదటి పత్రిక 2:20 అయితే మీరు పరిశుద్ధుని వలన, పరిశుద్ధుడు అంటే ఎవరండి? దేవుడు. అంతేనా? జాగ్రత్తగా బైబిల్ చూడాలి మీరు. నిజంగా ఇంత మంచి మాటల్లోనికి దేవుడు మనల్ని తెచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి ప్రియులారా. ప్రపంచంలో ఎందరికో ఈ భాగ్యం లేదు. ఇక్కడ ఏముందంటే, అయితే మీరు పరిశుద్ధుని వలన, అంటే దేవుని వలన అభిషేకము పొందినవారు. పొందుతారా? పొందినవారా? పొందామట మనం. ఈ పత్రిక ఎవరికి? యేసును నమ్మి బాప్తీస్మం తీసుకున్న వాళ్ళకి. అంతే కదా. బాప్తీస్మం పొందిన వారలారా, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక మీరు సమస్తమును ఎరుగుదురు. ఎవరి వలన చెప్పాలి? ఎవరి వలన అభిషేకం? దేవుని వలన మనం అభిషేకం పొందామట. మనము అంటే బాప్తీస్మం పొందినవారు. ఒకసారి బాప్తీస్మం పొందిన వాళ్ళు చేయత్తండి. మీరంతెవరు? అభిషేకం పొందినవారు. ఎవరి వలన? మనుషుల వలన కాదు, దేవుని వలన. ఏమంటే దేవుడు అభిషేకిస్తే మంచిదా, మనుషులు అభిషేకించడం మంచిదా? చెప్పాలి, ఏది గొప్ప విషయం? దేవుడు అభిషేకిస్తే ఎంత గొప్ప సంగతి. మనుషులు అభిషేకించేది ఏమంటే దానికంటే
దేవుడు అభిషేకించడం గొప్ప. పాత నిబంధనలో మనుషుల చేత అభిషేకం జరిగేది. జాగ్రత్తగా వినండి, రాజులను యాజకులను ఏమండి అభిషేకించేవారు ఎవరు? ప్రవక్తలు. ఏమండి ఒక ప్రత్యేకమైన తైలముతో అభిషేకించేవారు. ఇప్పుడు నిబంధన మారింది కదా, ఇప్పుడు ఏ నిబంధన మంది? క్రొత్త నిబంధన. పాత నిబంధనతో పాత నిబంధనలో మనుషుల చేత అభిషేకం జరిగింది, క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడే తన పిల్లల్ని ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. అందుకే ఇక్కడ మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. ఇక తిరిగేలేదు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, దేవుని వలన అభిషేకం నాకు జరిగిందా, మళ్ళా నాకెవరో అభిషేకం చేస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? 27వ వచనం క్రిందకు వచ్చేయండి, అక్కడే 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. మళ్ళీ అభిషేకం కోసం ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బాగుందండి బైబిల్, ఎంత బాగుందండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. నిలుచున్నదా పోయిందా? లేదండి, మొన్న నేను అబద్ధం ఆడాను, మొన్న తప్పు చేశాను కాబట్టి నా అభిషేకం పోయిందని అనుకుంటున్నారా? అభిషేకం నిలిచే ఉందట. ఏమండి మీలో ఆ అభిషేకము నిలిచి ఉన్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. అబద్ధం ఆడినప్పుడల్లా మళ్ళీ దేవుడు అభిషేకించాల్సిన అవసరం లేదు. అబద్ధం ఆడినప్పుడల్లా బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకో, అంతే కదా. యోహాను పత్రికలో ఆ మొదటి అధ్యాయంలో మీరు చూస్తేనండి, 1 యోహాను 1:9లో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కనుక ఏదైనా పొరపాటు చేస్తే మనం వెంటనే దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవాలి. అభిషేకం నిలిచే ఉందట, అభిషేకం నిలిచి ఉంది. మరి బాప్తీస్మం మళ్ళీ తీసుకోవాలా? ఏమండి ప్రతిరోజు చూపు ద్వారానో మాట ద్వారానో పనుల ద్వారానో మనం పాపం చేస్తే మళ్ళీ తీసుకోవాలి? ప్రతిరోజు నువ్వు గంట గంటకు తప్పు చేస్తే గంట గంటకు బాప్తీసం ఇవ్వాలా? అభిషేకము నిలిచే ఉన్నది. కనుక మీకు దీని గురించి ఎవడును బోధింపనవసరం లేదు, అక్కరలేదు. తర్వాత ఆయన ఇచ్చిన అభిషేకం ఎవరిచ్చారట? అమ్మ ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మనకు అభిషేకం జరిగిందా? జరిగింది. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎలా జరిగింది? ఇప్పుడు క్రొత్త నిబంధనలో అభిషేకం ఎలా జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారికి ఎలా అభిషేకం జరిగిందో మనకు అలానే జరుగుతుందండి. యేసుక్రీస్తు వారికి అభిషేకం ఎలా జరిగింది? యేసుక్రీస్తు బాప్తీస్మం పొంది నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చాడు. ఆ సమయంలో ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి రావడం జరిగింది. అదే పరిశుద్ధాత్మ అభిషేకం. ఏ అభిషేకం అది? పరిశుద్ధాత్మ అభిషేకం. ఈరోజు మనకు జరుగుతున్నది కూడా అదే. మనం బాప్తీస్మం పొందిన తర్వాత మనలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ వస్తాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము అభిషేకించబడ్డాము. నీవు ప్రత్యేకించబడ్డావు. దేనికి అంటే ఆయన సేవ కోసం, అంటే సువార్తను ప్రకటించడం కోసం, ఆయన గుణాలను ప్రకటించడం కోసం. ఒకవేళ సంఘాన్ని నడిపించాలంటే అర్హతలు కావాలి. దేవుని వాక్యం దేవుని సువార్తను చెప్పటానికి నీకు అభిషేకం జరిగింది, పిలుపు ఉంది. సంఘాన్ని నడిపించాలంటే నీకు యోగ్యత కావాలి. పౌలు గారు ఏమన్నాడండి? నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించడానికి, సంఘమును నడిపించడానికి ఎలా ఉండాలి? యోగ్యత ఉండాలి. యోగ్యులైన వారికి, నమ్మకమైన వారికి ఈ పరిచర్యను అప్పగించుము అన్నాడు. అంతేనా? యోగ్యత, నమ్మకం. యోగ్యత అంటే బైబిల్ అంతా చక్కగా నేర్చుకొని చెప్పగలిగే స్థితిలోకి రావాలి. ఒక సంఘాన్ని నడిపించాలంటే
అదే దేవుడి గురించి చెప్పాలంటే నువ్వు బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి నీ పనేంటి? నువ్వు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి చెప్పటమే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నది ఎప్పటి నుంచి వర్తిస్తుంది మనకి? బాప్తిస్మం పొందిన రోజు నుండే మనకు వర్తిస్తుంది. కనుక ఈ వివరణ మనకు తెలియాలి. ఇకపోతే ఉద్యోగస్తులు దేవుని సేవ చేయకూడదు అంటున్నారు. మరి ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చా? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయొచ్చా? దేవుని సేవ చేయమని బైబిల్లో ఎక్కడైనా చెప్పబడిందా? ఇవన్నీ కూడా మనం లేఖనాల్లో నుండి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే బాప్తిస్మం పొంది యేసుకు శిష్యులుగా ఉన్న మనం అందరం దేవుని పని తప్పనిసరిగా చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4:35 చూడండి. యోహాను సువార్త 4:35-36 మనం చూడగలిగితే, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెబుతారు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి, కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చాలండి, పొలాలట బాగా పండిపోయి దేనికి వచ్చాయట? కోతకు వచ్చాయట. ఇప్పుడు కోతకు వచ్చిందంటే ఇప్పుడు ఎవరు కావాలి? పొలం కోతకు వచ్చిందండి. ఎవరు కావాలి? కోసేవారు కావాలి. కోసేవారు కావాలి. పొలములు కోతకు వచ్చి ఉన్నవి, తెల్లవారిపోయి ఉన్నవి. వరి పంట వేస్తాం కదా మన ప్రాంతంలో, ఆ పొలం ఒకప్పుడు పచ్చగా ఉంటుంది, అది కోతకు వచ్చే సమయంలో తెల్లగా మారిపోతుంది. అంటే కోతకు సిద్ధమైంది పొలం. అప్పుడు మనం ఏం చేస్తాం? పని వాళ్ళ కోసం పోతాం. పని వాళ్ళు దొరకపోతే ఏం చేస్తాం? అప్పుడు బాగా టైట్గా ఉంటారు కదా. ఇప్పుడు మనుషులు పనిచేసే వాళ్ళు కొంచెం పనికి ఒత్తిడిగా ఉంటారు. ఆ ఒత్తిడిలో ఉండి సరిగా మన కోత కోయడానికి వాళ్ళు రాలేకపోవచ్చు. ఇప్పుడైతే కోత కోసే మిషన్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు చేత్తోనే కోత కోసేవాళ్ళు. మరి కోత కోసేవారు ఎవరైనా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే పొలం పాడు చేసుకోం కదండి. ఇప్పుడు కోత సమయానికి కోయిపోతే ఆ ధాన్యం ఏమైపోద్ది? రాలిపోతుంటుంది ఎండకి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉన్న 4 నడుం బిగించి తల ఒక కొడవలు తీసుకొని కోతకు మనమే వెళ్ళిపోతాం. చూసారా, పొలం కోతకు వచ్చింది, పనివాళ్ళు దొరకలేదని మనమే వెళ్ళామే. మరి దేవుని పంట కోతకు వచ్చింది అంటే దేవుని పని చేయవలసినటువంటి అవసరత ఇప్పుడు ఏర్పడింది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరో కోస్తారు, ఎవరో చేస్తారని ఎదురు చూస్తున్నాం, మళ్ళీ పాట పాడుతున్నాం. కోత ఎంత విస్తారమాయనే, కోతకు పనివారు కరువాయనే. ఇక ఇప్పుడు ఈ పాటే పాడతావా? ఇప్పుడు పొలం కోతకు వచ్చిన తర్వాత ఇంట్లో రైతు కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కరువాయని అనుకుంటూ పాడుకుంటూ కూర్చుంటే పొలం ఏమైపోద్ది? పొలం పాడైద్ది. అక్కడ నీ తెలివితేటలు ఉపయోగించి పొలంలోకి వెళ్ళి కోత కోసావు, మరి ఇక్కడ నీ తెలివితేటలు ఎందుకు ఉపయోగించవు? ఇక్కడికి వచ్చేసరికి అమ్మో నేను అర్హుణ్ణి కాననుకుంటావు. అర్హత ఉందనే చెప్పానుగా, బైబిల్లో వ్రాయబడింది కదా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వెళ్ళాలి. కానీ వెళుతుంటే చాలామంది ఏం చేస్తున్నారు? మీకు దేవుని సేవ చేసే అర్హత లేదు, ఎందుకంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు. ఏ ఉద్యోగమైన చిన్నపాటి ఉద్యోగం చేసినా మీరు చెప్పడానికి వీల్లేదు వాక్యం. ఇదిగో నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావు, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు, నువ్వు అక్కడ పనిచేస్తున్నావు, అది ఉద్యోగం కాదా? ఉద్యోగం చేసే నీకు ఎవరిచ్చారు ఈ అర్హత? వాక్యం చెప్పే అర్హత? నువ్వు నిలబడి మాట్లాడకూడదు, నోరు మూసుకొని కూర్చో. అలా వాళ్ళ నోర్లు కట్టేశారండి ఈరోజు. సువార్త జరగకుండా చేస్తున్నారు, సేవ జరగకుండా చేస్తున్నారు. ఎందుకండి మేము చేయకూడదు? ఏదో చిన్న ఉద్యోగం మా కుటుంబం కోసం మేము చేసుకుంటున్నాం, అయితే మేము చేయకూడదా? ఉద్యోగం అన్న పని అన్న ఒకటే కదండి. పని చేసుకున్న అది ఉద్యోగమే, ప్రతిరోజు పనికి వెళ్తున్నా. వీళ్ళు ఏమంటారంటే అసలు పనిచేసేవాళ్ళు ఈ దేవుని సేవకు పనికిరారు, ప్రత్యేకంగా దేవుని సేవ వాళ్ళు చేయాలి, ఇక ఏ పని చేయకూడదు అంటున్నారు.
ఆలోచించాలి ఇది ఎంతవరకు న్యాయం. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా, యేసుక్రీస్తు ఏ పని చేశాడు, ఏ జాబ్ చేశాడు ఆయన చెప్పు, ఆయన సేవ చేశాడు, మరి ఆయన ఆయన ఎక్కడ ఉద్యోగం చేయలేదే, ఏ పని చేయలేదే, పనికి వెళ్ళలేదే, కేవలం తండ్రి పనిలోనే ఉన్నాడు. కాబట్టి దేవుని పనిచేసేవాళ్ళు తండ్రి పనిచేసేవాళ్ళు ఏ పనులు చేయకూడదు అని మాట్లాడుతున్నారు. తర్వాత అపోస్తలులను చూడండి, అపోస్తలులు ఒకప్పుడు చేపలు పట్టారు, యేసుక్రీస్తు పిలవగానే వలలు వదిలిపెట్టి దోణిలు వదిలేసి పని వదిలేసి ప్రభు సేవలోకి వచ్చారు. కాబట్టి ఈ ఆధారాలను బట్టి మేము చెబుతున్నది ఏంటంటే దేవుని సేవ చేసేవాళ్ళు పనులు కానీ ఉద్యోగాలు కానీ చేసుకోవడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఆలోచించాలి, ఏమని యేసుక్రీస్తు వారు ఏ పని చేయలేదు, నిజమే ఆయన యేసుక్రీస్తు వారు ఏదైనా పని చేసినట్టుగా ఏమన్నా అంటే సేవలోకి వచ్చిన 30వ ఏట నుండి, అంతకుముందు తల్లిదండ్రులకు విధేయుడై బ్రతికాడు, సేవలోకి వచ్చిన 30వ ఏట నుండి 33.5 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడైనా పని చేసినట్టుగా మనకి ఉద్యోగం చేసినట్టుగా ఉందంటే లేదు, తండ్రి పనే చేశాడు. మరి అపోస్తలులు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి, మత్తయి సువార్త 4:18 మత్తయి సువార్త 4:18 చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట యేసుక్రీస్తు వారు చూశారట, చూచెను వారు జాలరులు. ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళని చూసి నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అవన్నీ వదిలేసి ఏం చేశారట, ఆయన వెంబడించారు. ఈ మాట 10 చదివించి వాళ్ళు వాటిని వదిలేసి ఆయనను వెంబడించారు, ఆయన సేవలో ఉన్నారు. మరి ఇప్పుడు ఉద్యోగం చేసే నీవు నీ ఉద్యోగాన్ని వదిలేవా, నీవు ఆయన వెంబడించాలంటే నువ్వు వదిలేయాలి కదా నీ ఉద్యోగాన్ని అని చెప్పి చెప్పడాన్ని బట్టి చాలామంది మంచి మంచి బాగా రాబడిన ఉద్యోగాలే మానేసి ఈరోజు దేవుని సేవలోకి వచ్చి ఏమండి 50,000, 60,000, 70,000 రూపాయల జీతాలు వదిలేసి ఇప్పుడు సంఘాల్లోకి వచ్చి 10 రూపాయల కోసం కక్కుర్తి పడి మాట్లాడుతూ ఉన్నారు. బాధపడద్దు ఈ విషయంలో, మీరు అది ఇవ్వటం లేదు, ఇది ఇవ్వటం లేదు, మీరు 10 రూపాయలే కానుకేస్తున్నారు, మీరు ఎక్కువ వేయటం లేదు అని ఈ రీతిగా సంఘాలని ఒత్తిడి చేయడం అనేది మనం చూస్తున్నాం. అసలు కానుక కోసం ఎప్పుడు సేవకుడు ఒత్తిడి చేయకూడదు. హృదయంలో మనకేం రావాలి, ఒక ప్రేరేపణ రావాలి దేవుని సేవకు ఇవ్వాలని. ప్రేరేపింపబడిన కొద్దీ ఎవరైనా ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని బట్టి నా తండ్రి పని కోసం నేను ఇవ్వాలి. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి సంఘంలో, ఇలా ఆలోచించి ఇవ్వాలి తప్ప ఒత్తిడి చేయకూడదు. మంచి మంచి ఉద్యోగాలు వదిలేసి సంఘంలోకి వచ్చి మాకు రాబడి లేదు, మేము తినడానికి మాకేం లేదని ఈరోజు సంఘాన్ని ఏం చేస్తున్నారు, కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు. అసలు నిన్ను ఎవరు వదిలేయమన్నారు, మంచి రాబడి ఉంది, చక్కగా నువ్వు దేవుని సేవ కూడా సహకరించవచ్చు, నిన్ను ఎవరు వదిలేయమన్నారు, ఎవరో చెప్పారు నీకు, కష్టాల్లోకి వచ్చేసావు, ఇబ్బందుల్లోకి వచ్చేసావు. ఏమండి వాళ్ళు ఆ పని వదిలేసి యేసుక్రీస్తుని వెంబడించారు, మరలా పని చేయలేదు వాళ్ళు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, వాళ్ళు చేపలు పడుతుంటే పిలిచాడు ఆయన, ఆ రోజు వలలు వదిలేశారు, దోణిలు వదిలేసి వాళ్ళ పని మానేసి యేసుక్రీస్తుని వెంబడించారు, మరలా ఆ పని చేశారా లేదా. ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన సందర్భం అండి ఇది. యోహాను సువార్త 21 అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ సందర్భంలో అపోస్తలులు ఏం చేస్తుండడం ఆయన చూశాడో చూడండి, యోహాను 21:3 నుండి. యోహాను సువార్త 21:3 నుండి, సీమోను పేతురు యేసుక్రీస్తు వారు చనిపోయారు సమాధి చేయబడి తిరిగి ఆయన లేచారండి. ఇప్పుడు సీమోను పేతురు ఏమంటున్నాడంటే ఆ పక్కనున్న శిష్యులతో, తక్కిన శిష్యులతో, పేతురు అంటేనే పెద్దోడు కదండి, ఆ గుంపులో పెద్దోడు, కాస్త అన్నిటికంటే ముందుండేవాడు,
అవునా? ఆయన ఏమన్నాడంటే, నేను చేపలు పట్టబోతాను, అంటే గతంలో చేసిన పనికి మరలా నేను తిరిగి వెళతాను అంటున్నాడు. వారితో అనగా ఆశిష్యులు ఏమన్నారు, మిగతా వాళ్ళు, మేము కూడా వచ్చేస్తాం, నీతో పాటు మేము కూడా చేపలు పట్టడానికి వచ్చేస్తామని అని చెప్పి అన్నారండి. వారు అంటే ఇప్పుడు పేతురు గారు అలాగే మిగతా శిష్యులు కూడా వెళ్ళి ఏం చేస్తున్నారండి, దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి వారికి ఏమీ పట్టలేదు. చదవమ్మ. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిన నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనకు చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల, అక్కడ అంటలేం చేయండి, అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. అలాగు గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ప్రియమైన దేవుని పిల్లలు ఇక్కడ ఆలోచించాలి, వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళారు. జాగ్రత్తగా వినాలి, మళ్ళీ పనిలోకి వెళ్ళారు, గతంలో చేసిన పని మళ్ళీ కొనసాగించడానికి వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, ఏమయ్యా మళ్ళీ మీరు పనికి వెళ్తారా, మీరు చేపలు పడతారా, ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం, నేను మిమ్మల్ని పిలిచాను కదా, ఆ రోజు మీరు అన్ని వదిలేసి వచ్చారు కదా, ఈరోజు మళ్ళీ అదే పనికి మీరు వెళ్తారా, తప్పు చేస్తున్నారన్నాడా, వల వేయండి అన్నాడా, చెప్పరేమండి. ఇప్పుడు అది తప్పు అయితే ఇక నుంచి మీరు వలలు వేయకూడదు, చేపలు పట్టకూడదు, ఇదెక్కడి న్యాయం అనేవాడు. కానీ వల వేయమంటాడేంటి, ఈయన పని చేయమంటాడేంటి, ఇది చాలామందికి అర్థం కాలేదు. ఆ ఒక్క మాటే చూసుకొని అది వదిలేశారు, అక్కడ వదిలేశారు, అక్కడ వదిలేశారు. మరి ఎప్పుడు ఎప్పుడు వదిలేసే ఉన్నారా, మళ్ళీ పనిలోకి వచ్చారా, మరలా పనికి వచ్చారు. ఒకవేళ అది తప్పు అయితే, పిలువబడిన వీరు మళ్ళా చేపలు పట్టడం అనేది తప్పు అయితే, అసలు వాళ్ళని రాగానే ఏం చేయాలి, మీరు వెళ్ళిపోండి సమాజంలోకి, వెళ్ళి వాక్యం చెప్పండి, చేపలు పట్టొద్దు వెళ్ళండి అనేవాడు. కుడివైపున వాళ్ళని ఏమంటాడేంటి, విస్తారమైన చేపలు పట్టారు ఏంటి వాళ్ళు. ప్రియులారా, పని చేయటం తప్పేమీ కాదు, పని చేయటం తప్పు కాదు. మొన్న వారంలో మనం అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అంటే అది ఆటంకం కాదు. మరి పనేమైనా దేవుని రాజ్యానికి ఆటంకమా, దేవుని సేవకు ఆటంకమా? దేవుని సేవ చేయొచ్చండి. ఇంకా ఏం చూపిస్తారంటే, కొంతమంది లూకాసు వార్త చూడండి, మనం ఇది చూపించామనుకోండి ఇంకో చోటకు వెళ్ళి, లూకాసు వార్త 9:3, లూకాసు వార్త 9:3, ఇది ఆయన పిలుస్తూ ఆయన వారిని పిలుస్తున్న రోజులు కదండి. మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు, మీరు సువార్తకు వెళుతున్నారు కదా, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, చేతికర్రనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను, అంటే మీ ఆహారం కోసం, మీ జీవనం కోసం మీరు దేనిని కూడా తీసుకొని పోవద్దు. రెండు అంగీలు వద్దు, ఒక్క అంగీ ఉంచుకోండి. మీరు ఏ ఇంటి అయితే ప్రవేశిస్తారో ఆ ఇంటిలోనే మీరు బస చేయండి, అక్కడ నుండి బయలుదేరి బయలుదేరుడి. మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ పట్టణంలో నుండి మరలా మీరు తిరిగి వెళ్ళేటప్పుడు వారి మీద సాక్ష్యార్థముగా ఉండుటకై మీ పాదముల యొక్క ధూళిని దులిపేయండి. మీ పాదాలకు ఉన్న ధూళి మీరు దులపండి, వాళ్ళ దుమ్ము నేను దులుపుతా, మిమ్మల్ని ఎందుకు చేర్చుకోలేదు నేను చూసుకుంటా. ఇప్పుడు ఈ మాట చదివించి చూసావా, చూసారా యేసుక్రీశ్వరు ఏమన్నారు, దేవుని పని కోసం వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ ఉండకూడదు, వాళ్ళు పని చేసుకోకూడదు, ఏ రోజుకి ఆ రోజు దేవుని సేవ మీదనే ఆధారపడి బ్రతకాలి, వాళ్ళ కష్టంతో కొనుక్కున్నవేమి ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడే వాళ్ళు భోజనం చేయాలి, లేదా ఎవరైనా చేర్చుకోకపోతే పాదాల దులి దులిపి రావాలి. అంతేగాని
ఉద్యోగం అనేదానికి మళ్ళ సేవకుడు వెళ్ళి ఏదో సంపాదించుకోవడానికి వీలు లేదు. ఇది ప్రారంభంలో చెప్పాడు కదా. తర్వాత ఏం చెప్పాడు చూడండి, ఆయన తిరిగి లేచిన తర్వాత లూకాసు వార్త 22వ అధ్యాయం, అదే లూకాసు వార్తలో 22వ అధ్యాయం 35వ వచనం చూడండి ప్రియులారా. 35వ వచనం, మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మలను పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు మాకేమీ తక్కువ కాలేదు అప్పుడు అన్నారు. అందుకు ఆయన ఇప్పుడైతే ఇప్పుడేం చేయాలంట, మళ్ళా ఇంతకుముందు ఏమన్నాడు, సంచి వద్దు, జాలొద్దు, చెప్పులొద్దు, వెండొద్దు, రొట్టెలొద్దు, అంగీలొద్దు, ఇన్నొద్దని చెప్పిన ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు. లూకాసు వార్త 9లో మనం చదివినప్పుడు ఇవేవి వద్దు అన్నాడు. 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడండి, సంచి గలవాడు సంచియు జాలే, జాల లేనివాడు ఇప్పుడు ఏం చేయాలి, జాల తీసుకొని పోవాలి, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కొనుక్కొని పని చేయాలి. ఇప్పుడు ఇప్పుడు పని చేయాలి. చూసారండి ప్రియమైన, అంటే ఆయుధం కావాలి. ఆయుధం ఎందుకు, పని చేయటానికి, మనుషులు పడవటానికి కాదు, మనుషులు కుమ్మేయటానికి కాదు. పని ఉన్నది, పని ఉన్నది, పని చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో వద్దని ఆయన మళ్ళీ పనికి వెళ్ళమంటాడేంటి, అంటే పని చేసుకుంటూ దేవుని సేవ చేయొచ్చా, చేయవచ్చు. మరి యేసుక్రీస్తు ఎందుకు చేయలేదండి చెప్తాను వినండి. ఆయన పరిస్థితులు వేరు. ఆయన ఉండే కాలం ఎంత, 3.5 సంవత్సరాలు. 30వ ఏట సేవ ప్రారంభించాడు. కేవలం ఒక 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి వెళ్ళిపోవాలి. ఇక ఆయన తనకంటూ ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ ఏమీ కావాలని అనుకోలేదు కదా. ఆయన నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నా నాకు తలవాల్చుకోవడానికి చోటు లేదన్నాడు. పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఏమండి ఆయనకి ఇంకా కావలసినవి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కొంత శక్తిని ఇచ్చాడు ఆయన తండ్రికి, తండ్రి కొంత శక్తి ఆయనకి ఇచ్చాడు. ఎప్పుడైనా డబ్బులు అవసరమయ్యాయనుకోండి ఏం చేసేవాడు తెలుసా, పేతురు పిలిచాడు ఒకరోజు, పన్ను కట్టాలి, అరశేఖలు పన్ను కట్టించుకొని వాళ్ళు వచ్చారు. ఆ రోజుల్లో ఒక తలకు ఒకటింటికి అరశేఖలు పన్ను కట్టాలి, అంటే ఒక మనిషి అరశేఖలు పన్ను కట్టాలి. ఆ అరశేఖలు పన్ను కట్టడానికి ఈయన దగ్గర ఏమి లేవు, పని చేయట్లేదు కదా. అప్పుడు ఆయన ఏం చేశాడు, పేతును పిలిచాడు, సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, మొదట చేప పడుతుంది, నోరు తెరువు, ఆ నోరు తెరిస్తే చేప నోట్లో ఏం దొరుకుతుంది, శకలు దొరుకుతుంది. నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కదా, నీకు ఒక అరశేఖలు కట్టు, నాకు ఒక అరశేఖలు కట్టు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పరిస్థితులు వేరు. ఆయన చూసుకుంటే ఎలా, యేసుక్రీస్తు వారు ఏం చేయలేదు, ఆయన మనకు మాదిరి అన్ని విషయాల్లో మాదిరి. ఆయన ఏ విషయంలో మాదిరి, శ్రమ పడడంలో, కష్టపడి పనిచేయటంలో, పరిశుద్ధంగా బ్రతకటంలో, అవునా బోధ చేయటంలో మాదిరి. అంతేగాని ఆయన పెళ్లి చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకోను, అది కాదు మాదిరి. మళ్ళీ ఇక్కడ ఆయన ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకోను, అదే మాదిరి. తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదు, నాకు వద్దు ఉన్నది కూడా అమ్ముకుంటా, అదే మాదిరి. కొన్ని ఆయన మనకు మాదిరిగా పెట్టాడు. అన్నీ అనుకుంటే నీకు పెళ్ళొద్దు మరి, అంతే కదా. అన్నీ అనుకుంటే నీకు స్థలం వద్దు, ఇల్లు వద్దు, ఏది వద్దు. కనుక మనకి జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి ఏది చేయాలి ఏది చేయకూడదని. ఆయన పరిస్థితులు వేరండి. ఆయన 40 రోజులు ఆయన ఏమీ తినలేదు. అరణ్యంలో మృగముల మధ్య ఉన్నాడు, దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. మరి నీ సంగతి ఏంటి, 40 రోజులు ఉంటే పాడగట్టడమే. ఆయన ఏమీ తినలేదు. మన పరిస్థితులు వేరు, ఆయన పరిస్థితులు వేరు, ఆయనతో పోల్చుకుంటే ఎలా. కనుక ఆయన ఉండే రోజులు కొద్దిగా, మరి మనం ఎంత ఎన్ని రోజులు ఉంటాం మనకి తెలియదు. ఆయన ఒక 3.5 సంవత్సరాలు నేను సేవ చేయాలి. అప్పటి వరకు తల్లిదండ్రుల గృహంలో విధేయుడిగా ఉన్న ఆయన 30వ ఏట సేవకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల్లో నాకేం అవసరం, ఉన్న ఈ కొద్ది కాలంలో నా తండ్రి పనిచేసి వెళ్ళిపోవాలనుకున్నాడు ఆయన. ఆయన పరిస్థితి వేరు. మరి అపోస్తలులు, అపోస్తలులో కొంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి. పేతురు గారికి భార్య ఉంది, అవునా, భార్యను వెంటేసుకొని తిరిగాడు ఆయన సేవలో. కనుక
ఆనాటి శిష్యులు కూడా మళ్ళా పని నిమిత్తం వెళితే వాళ్ళని అడ్డగించలేదండి ఆయన, వల వేయండి అన్నాడు అంతే. ఆ తర్వాత వాళ్ళు ఎలా సేవ చేశారన్నది మనకు తెలియదు. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, ఆ రోజున్న సంఘం అంతా ఏం చేశారంటే, వాళ్ళు ఎందుకు పనులు కొంచెం ఎక్కువగా చేయలేకపోయారంటే, ఆ రోజున్న ఆదిమ సంఘం అంతా చరస్థిరాస్తులు అనేది ఇచ్చి ఎవరికి ఇచ్చారు, అపోస్తులకి ఇచ్చారు. మరి మీరందరూ మాకు ఇస్తే మీ ఆస్తులన్నీ ఇంక మేమేమి ఉద్యోగం చేయాలి చెప్పండి, అసలు పెద్ద కోటీసులు అయిపో మేము. ఇప్పుడు ఆ రోజు పరిస్థితులు వేరు కదండి. ఆ రోజు ఆదిమ సంఘం, న్యాయంగా చెప్తున్నాను నేను, ఆ రోజు ఆదిమ సంఘం వాళ్లకున్న చరస్థిరాస్తులు ఆ రోజు పరిస్థితులను బట్టి, ఎందుకంటే ఉన్న కొద్ది మందితోనే ఈ సువార్త ప్రపంచవ్యాప్తం కావాలి అంటే ఎవరో ఒకరి సహాయం కావాలి సేవకులకు. కనుక ఆ రోజు ఆదిమ సంఘం చరస్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే ఇంక వాళ్ళు పనికి ఎందుకు వెళ్ళాలి చెప్పు. వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ నువ్వు తెచ్చిపెట్టుకుంటావేంటి అసలు. అలాగ నువ్వు కూడా సంఘానికి మీ ఆస్తులని తెచ్చిన పాదాల దగ్గర పెట్టండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, నీ సంఘానికో దండం నీకో దండం, మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ కోసం ఇల్లు కట్టాలి, వాళ్ళ బాగోగులు చూడాలి, మొత్తం తెచ్చి నీకిస్తే మా బ్రతికేం కావాలి చెప్పండి. వాళ్ళతో పోల్చుకుంటే అలా. ఇంకో మాట చెప్తాను, అపోస్తలుల్లో మరొక ప్రత్యేకమైన అపోస్తలుడు పౌలు గారు. ఆ పౌలు గారు ఏం చేసి సేవ చేశాడు అన్నది బైబిల్లో ఏం చేశాడు, డేరాలు కొట్టి దేవుని పని చేశాడు. మరి ఈయన అపోస్తలుడే చూడండి, అపోస్తల కార్యాలు 18:3. అపోస్తల కార్యాలు అందరు చూడాలి, 18:3. వారు వృత్తికి, వారంటే అకులా ప్రిస్కిల్లల గురించి పైన రాయబడింది. ఈ అకులా ప్రిస్కిల్లల అనే ఈ కుటుంబీకులు వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. చూసారండి, పౌలు కూడా ఎలాంటి వృత్తి కలిగి ఉన్నాడు, డేరాలు తప్ప చెప్పండి, డేరాలు కుడితే తప్ప చెప్పండి. పౌలు గారు ఎంత జ్ఞానవంతుడో తెలుసా, అధిక విద్య కలిగిన వాడు ఆయన. అవునా, ఏ విద్య, అధిక విద్య కలిగిన వాడు డేరాలు ఎందుకు కుట్టాడు చెప్పాలా చెప్పండి. దేవుని పనికి చేతి పని అయితే ఆటంకమేమీ ఉండదు. ఇప్పుడు చేతి పని చేసుకున్నాం అనుకోండి, దేవుని పని ఉన్నప్పుడు ఆ చేతి పని ప్రక్కకు పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు పని, ఎప్పుడైనా మానేయచ్చు. అదే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేటు ఉద్యోగం ఉందనుకోండి, దానికి కొంచెం ఆ దేవుని పని మనకి ఏదైనా గృహ కూడికలు కానీ ప్రత్యేకమైన కూడికలు వచ్చినప్పుడు కొంచెం అభ్యంతరం కలుగుతుంది అంతే కదా. ఒక్కోసారి వాళ్ళకు అనుకూలత లేదు అంతేనా. అందుకు ఈయనే పని ఎన్నుకున్నాడు, ఏ పని ఎన్నుకున్నాడండి, కొంచెం ఆటంకం లేకుండా అంటే ఎక్కువ పని చేయటం కోసం కదా. అలాగని ఉద్యోగం చేసుకోవడం తప్పని కాదు, అలాగే అసలు పని చేసుకునేవాడు కాదు. ఉద్యోగం అంటేనే పని, ఉద్యోగం అంటే ఏంటి పని. రోజు మనం పనికి వెళ్తున్నాం దాన్నేమంటారు అంతే. డేరాలు కుడుతున్నాడటండి, కుట్టుకుంటూ ఎలా సేవ చేశాడో ఒకసారి అపోస్తల కార్యాలు 20:33 చూడండి. 20:33 ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశించలేదు. నా అవసరాలు ఉంటాయి కదా, నాకు భోజనం కావాలి, నాకు బట్టలు కావాలి, నా ఆరోగ్య పరిస్థితుల కోసం కొంత కావాలి. కనుక నా అవసరముల నిమిత్తము, నాతో కొంతమంది దేవుని పిల్లలు తిరుగుతున్నారు వాళ్ళ అవసరం నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవి. ఇప్పుడు చెప్పండి మీరు, మరి పౌలు గారు బైబిల్ గ్రంథంలో ఎవరు ఎక్కువ సేవ చేశారు చెప్పండి, ఎవరి పేరు చెప్తారు చెప్పండి వెనకోళ్ళు. అమ్మ పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన కాలంలో ఎవరు ఎక్కువ పరిచర్య చేశారు అని అంటే మనం వెంటనే చెప్పే పేరే పౌలు గారు. మరి ఆ పౌలు గారు ఏం చేశాడట, డేరాలు కుట్టుకుంటూ కష్టపడి పనిచేస్తూ సువార్త ప్రకటించాడు ఆయన. ఎంత మంచోడండి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిది ఆశించకూడదని మంచి తలంపు కలిగిన వాడు, కష్టపడి పనిచేశాడట. తెసలోనీయులకు రాసిన 2:9 మొదటి తెసలోనిక, అందరూ చూడండి 2:9.
సహోదరులారా, మా ప్రయాసమును మా కష్టమును మా ప్రయాసము అంటే మా శ్రమలు మా మా కష్టం అంటే మా పని మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రి పగలు కష్టము చేసి మేము జీవనము చేయుచు మీకు. ఆ మాట చూడండి ఎంత బాగుందో, మేము కష్టపడుతున్నాం మీకు సువార్త ప్రకటిస్తున్నాం ఎంత బాగుంది. మేము జీవనం చేస్తున్నాం మా కష్టం వలన మీకు సువార్తను మేము ప్రకటిస్తున్నాం. పని చేస్తున్నాం సువార్త ప్రకటిస్తున్నాం, పని చేస్తున్నాం సువార్తను ప్రకటిస్తున్నాం. తప్పేంటండి చెప్పండి. గొప్ప సేవ చేశాడు. ఏం చేశాడు ఆయన? గొప్ప సేవ. కొంతమంది చిన్న చిన్న చేతి వృత్తులు కలిగి దేవుని సేవ చేస్తుంటే కించపరుస్తారు. ఓ ఈ పని చేసేవాడు, ఓ ఈరోజు సేవకుడా, ఈయన సేవకుడా. మరి పౌలు గారు ఏం చేశాడు? డేరాలు కొట్టాడు ఆయన దగ్గరికి వెళ్ళి. ఈయన కూడా సేవకుడా, ఈయన పెద్ద బోధకుడా అంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నేలకేసి కొడతాడు. నా కుమారుడు అంటే ఏమనుకున్నావు నాయన? గొప్ప సేవ చేస్తున్నాడు నా కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, అవగాహన లోపం చాలామందికి. రెండవ తెసలోనిక పత్రిక 3:7 సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి. సంఘానికి ఏం చెప్తున్నాడు? 2 తెసలోనిక 3:7 ఎలాగు మమ్మును పోలి నడుచుకొన వలెనో మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబవళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనబరుచుకున్నటకే ఇలాగూ చేసితిమి. కానీ మాకు మీరిస్తే తీసుకోకూడదనేం కాదు, మీరిచ్చింది తీసుకొని అధికారం లేక కాదు. మీరు కూడా మమ్మల్ని చూసి ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవుని పనిలో వెళుతున్న మేము కూడా పని చేసుకొని కష్టపడి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మేము కూడా మా కష్టంతో మా కుటుంబాలను పోషించుకోవాలని ఆలోచన మీకు రావాలని చేశాం. కానీ మీరు ఇచ్చిన దాన్ని తీసుకొని మేమేదో కాలం గడపడానికి మాకు అధికారం లేదని కాదు అన్నాడు. తర్వాత చూడండి, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. హెచ్చరించుచున్నాము. ఎంత మంచి పద్ధతి నేర్పించాడండి. ఎవడైనా సేవ అనుకుంటా తిరిగేవాడు పని చేయకుండా మా వెంట తిరిగితే కుదరదు. మీరు కష్టపడి మీ కుటుంబాన్ని పోషించుకొని మీ భోజనం మీరే చేస్తూ సేవకు రండి. ఎవడో ఏదో పెడతాడు, ఎవడో ఏదో ఇస్తాడు, ఎవడో ఇస్తే మాకు కాలం గడిచిపోద్దని ఆలోచనతో మీరు వచ్చారా? చేస్తారు బిడ్డా. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు మీరు సోమరులుగా తయారవుతున్నారు? మీరు ఎందుకు కష్టపడి పని చేసుకోరు? మీరు ఏంటి మీకు ఒళ్ళు బద్ధకం? దేవుని పిల్లలైన వారు మీరు అనేక మందికి మాదిరిగా ఉండాలి కదా. మీరెందుకు పని చేయటం లేదు? మీరెందుకు ఇతరులపై ఆధారపడుతున్నారు? పని చేయకపోతే భోజనం మానండి అన్నాడండి. ఒకటే మాట, పని చేయనోడు ఏం చేయాలంట? భోజనం మానండి. లేదండి నేను సేవండి, నేను పని చేయనండి, భోజనం మాను అంటాడు పౌలు గారు. చెప్పండి, పని చేస్తే తప్పేంటండి? తప్పేమి లేదు. పనిచేసి సేవ చేయటంలో తప్పేమి లేదండి. అంటే పౌలు గారి వెంటబడి కొంతమంది సేవ అంటూ తిరుగుతున్నారంట. ఏం పని లేదు, కుటుంబానికి పైసలు లేవు, కష్టపడి ఇచ్చేది లేదు. వాళ్ళు ఎలా బ్రతుకుతారండి పిల్లలు? ఆ భార్య పిల్లలు ఎలా బ్రతుకుతారు నువ్వు కష్టపడకపోతే చెప్పండి. అలాగని బాగా దేవుని సేవ జరిగిస్తున్నప్పుడు ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్పేమీ కాదు. అలాగని దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు పౌలు గారు ఆ రోజుల్లోనంటే, అనేక మంది ఏం చేస్తున్నారంటే పని చేసుకోకుండానే సేవ అని ఆయన అంటబడి
తిరుగుతున్నారు. వాళ్ళకి మాదిరిగా నేను ఉండాలనుకొని మొత్తానికి ఆయన కూడా త్యాగం చేశాడు. అలాగని ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్పని ఆయన అనలేదు. ఆయన తిమోతి పత్రిక రాస్తూ ఏమంటే నూర్చెడి ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దని రాశాడు. తర్వాత కొరింతి మొదటి పత్రిక చదవండి. మొదటి కొరింతి 9:13 ఆయన ఒక మాట చెప్తున్నాడండి. కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 9:13 ఆలయ కృత్యములు, ఆలయ కృత్యం ఆలయం అంటే సంఘం, సంఘమును నడిపించువారు ఆలయము వలన జీవనము బలిపీఠము యొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పారివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగునా? సువార్త ప్రకటించువారు, సువార్త వలన జీవించవలెనని ప్రభువు వారిని నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను అంటే హ్యాపీగా ఎవరు ఇస్తే తీసుకొని చేయొచ్చు, కానీ నేను వినియోగించుకోలేదు. ఎందుకంటే అనేకులకు నేను మాదిరికరంగా ఉండాలి. నన్ను చూసి అందరూ సోమరులు కాకూడదు. ఏమైనా ఒక మాట చెప్తాను, సేవలోకి వెళ్ళిన కొత్తలో నీకు 100 మంది ఎవరు వస్తారు అక్కడికి? సేవ ప్రారంభించిన కొద్ది రోజుల్లో ఏమైనా తొలి రోజుల్లో ఒకళ్ళు ఉంటారు, విశ్వాసులు ఇద్దరు ఉంటారు, ఒక కుటుంబం రెండు కుటుంబాలతో ఆరంభమవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఒక కుటుంబం వాళ్ళే పేదవాళ్ళు. అసలు దాదాపుగా ఈరోజు దేవుళ్ళకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉంటారండి? కుటుంబంలో పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు నిన్నేం పోషిస్తారు? వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడమే కష్టం కదా, నిన్నేం పోషిస్తారు ఇద్దరు రెండు కుటుంబాలు కలిసి? చెప్పండి. అప్పుడు మనమేం చేయాలి? మనమే ఏదైనా చేతనైన పని, ఒకవేళ నీకేదైనా ఆటంకంగా ఉండే పని కాకపోయినా ఆటంకం లేని పనిని, ప్రపంచంలో ఎన్నో పనులు ఉన్నాయి, అది ఎన్నుకునైనా నువ్వు చేసుకుంటూ నువ్వు చక్కగా దేవుని సేవ చేయొచ్చు. ఒకవేళ తీరిక లేనంత వచ్చిందా సేవ చెయ్యి, దేవుని పనికి పని మీదనే ఆధారపడు. అలాగని పౌలు గారు ఎవరిచ్చింది తీసుకోలేదని కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చూడగలిగితే ఒక మాట రాయబడింది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు అంటే ఫిలిప్పీ పట్టణములో ఉన్న సంఘం పౌలు గారి అవసరతల కోసం కొన్ని వస్తువులు పంపారట. మీరు పంపిన వస్తువులు ఎఫఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి ఎలా ఉన్నాయంటే, దేవునికి మీరు నాకు సేవ చేయమని ఇచ్చారే, అవి ఎలా ఉన్నాయంటే అవి దేవునికి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమునైన ప్రీతికరమునైన ఇష్టమైన యాగములై ఉన్నవి అన్నాడండి. అంటే ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు ఏం చేశారు, పౌలు గారికి ఆయన అవసరం కోసం కొంత పంపాడు. దాన్ని తీసుకున్నాడా? తీసుకున్నాడు. అంటే అన్ని సందర్భాల్లో వినియోగించుకోకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఏం చేశాడు, వినియోగించుకున్నాడు. దీనివల్ల ఏం తెలుసుకోవాలంటే, సేవలో వచ్చిన దాని వలన సేవకుడు బ్రతకడం తప్పేమీ కాదు. అలాగని నీవు ప్రారంభంలో ఉన్నప్పుడు ఏదో ఇద్దరు ముగ్గురు మీద ఉన్న 10 మంది మీద ఆధారపడి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని వాళ్ళ మీద వాళ్ళని ఒత్తిడి చేసి నువ్వు ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. నీవు పనిలో ఉన్నప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు నీ చేతనైనంత పని, ఏదో చిన్న జాబు నువ్వు చేసుకుంటూ దేవుని పని కూడా చేయొచ్చు. పౌలు గారి మాదిరిగా తన ప్రక్కన ఉన్న వాళ్ళని కూడా ఏం చేయమన్నాడు? మీరు సేవ సేవ అనుకుంటూ వస్తున్నారు కదా, పని చేయటం నెమ్మది మంది నెమ్మది నెమ్మదిగా నేర్చుకోండి అన్నాడు. ఎంత జ్ఞానం చెప్పాడండి. నేను ప్రారంభంలో 1998 ఉన్నది, 1998 అంటే 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సేవలోకి వచ్చి. 25 సంవత్సరాలు వెనక్కి వెళితే నాకు ఈరోజు ఉన్న సంఘాలన్నీ ఎంతమంది లేరండి, మీరందరూ లేరు, ఎవరో కొద్ది మంది ఉండేవాళ్ళు, ఒక 10 మంది 5 మంది 4 మంది ఉండేవాళ్ళు. ప్రారంభంలోనైతే 2 కుటుంబాలని ఆధారం చేసుకుని సేవకు వెళ్ళాను. ఆ కందిబండకు వచ్చేవాళ్ళు అనమాట, వేపల సింగారం నుంచి మా అన్నయ్య గారి సంఘానికి వచ్చేవాళ్ళు ఒక ఇద్దరు. ఆ ఇద్దరిని ఆయన నాకు అప్పగించాడు, ఇద్దరినే. ఈరోజు ఒక 100 మందిని అప్పగిస్తే బాగుండు అనుకున్నారు చాలామంది, ఇద్దరినే అప్పగించాడు. ఇద్దరు మనుషులు, ఒక ఇంటి నుంచి ఒక ఆయన, ఒక ఇంటి నుండి ఒక ఆయన వచ్చేవాడు. ఆ ఇద్దరిని ఆధారం చేసుకుని సేవ చేశానండి. ఈరోజు నాకు చాలామందిని దేవుడు ఇచ్చాడు. అలాగని సేవకులు మాకు ఎక్కువ మందిని ఇవ్వలేదు అనుకుంటే ఎట్లా? మన లోపం అది, మనం కష్టపడి డెవలప్ చేసుకోవాలి అంతే కదా, డెవలప్ చేసుకోవాలి. పౌలు గారికి యేసుక్రీస్తు వారు ఎంతమందిని ఇచ్చాడు?
ఏమి ఇవ్వలేదు. వెళ్ళినైనా చేయి సేవ అన్నాడు. కష్టపడి ఆయన పనిచేశాడు. కనుక ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాదు, నీవు దేవుని పనిని కష్టపడి. కొన్ని ప్రాంతాల్లో రావచ్చు, కొన్ని ప్రాంతాల్లో రాకపోవచ్చు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూడండి, మనం మీటింగ్ పెట్టగానే పరుగులు తీసుకుంటూ వస్తారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎన్ని పాటలు పాడినా గొంతు పోద్ది కానీ ఒక్కడు రాడు. అలాంటి గడ్డు ప్రాంతాలు ఉంటాయి, అవునా? యేసుక్రీస్తు వారే సేవ చేస్తే అసలు ఆ ప్రాంతాల్లో ఎవరు మారలేదు. మీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల ప్రాంతంలో చేయబడితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మారు మనసు పొందేవాళ్ళు, గోనెపట్ట కట్టుకునేవాళ్ళు. అంటే ప్రాంతంలో తేడా ఉందో చూడండి. ఆయన చేసిన ప్రాంతాల్లో చెప్పి మంచి వాక్యం చెప్పి ఎన్నో అద్భుతాలు చేసినా మారలేదట. అదే మాటలు అదే అద్భుతాలు వేరే ప్రాంతంలో చేసిన వాళ్ళు ఏమయ్యేవారట? అందుకే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సేవ ఉంటుంది, కొన్ని కొన్ని ప్రాంతాల్లో సేవ ఉండదు. అలాగని లేకపోయినా మనం కష్టపడి ఆ దేవుడు అప్పగించిన దాన్ని కొనసాగించాలి. దానికోసం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నేను ప్రారంభంలో వెళ్ళినప్పుడు అండి, నేను ఏం చేశానంటే ఫ్యామిలీతో వెళ్ళాను. 4 సంవత్సరాలు ఉన్నానండి అక్కడ, 4 సంవత్సరాలు ఉన్నాను. అక్కడికి పోయినప్పుడు నా పరిస్థితులు ఏంటంటే, ఒక 2-3 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు, వాళ్ళు నా కోసం ఆలోచించేవాళ్ళు, మీరు వండుకున్నారా తిన్నారా లేదని. నాకేమనిపించేది, మంచి వయసులో ఉన్నాను, 25 ఏళ్ల క్రితం అంటే మంచి వయసులో ఉన్నాను, కష్టపడగలిగే స్థితిలో ఉన్నాను. నాకేం దేవుడు అవయవాలు లోపమేం ఉంచలేదు కదా, కాబట్టి నేను పని చేసుకుంటూ సేవ చేస్తే ఏంటి? అంతకుముందు రోజుల్లో ట్రాన్స్పోర్ట్లో చేశాను 5 సంవత్సరాలు. అంతకుముందు రోజుల్లో సేవకు రాకముందు అక్కడ రిక్విన్ ఫ్లోర్స్ అని ఒకటి ఉండేది రెడ్లకుంట దగ్గర, అందులో ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. కేవలం దేవుని పనికి వచ్చిన తర్వాతనే సందిగ్ధంలో పడ్డాను, ఏం చేయాలి? ఇప్పుడు సేవకు ఆటంకం అయిపోయింది. ఉండే 2-3 మనల్ని పోషించలేని పరిస్థితి, కాబట్టి మన చేతికి పని చెప్పాలి అని అక్కడే ఉండి మన విశ్వాసులు కొంతమంది పనిచేసేవాళ్ళు ఉంటే ఆ పనిచేసే వాళ్లతో పనికి వెళ్ళేవాడినండి. ఆ ప్రారంభంలోనే చర్చి గడితే అప్పుడు అప్పులు అయిపోయాయండి. ఆ అప్పులు ఎవరు తీరుస్తారు? సంఘం తీరుస్తారా? ఇప్పుడు 2-3 ఉన్నారు, వాళ్ళ మీద నేను చర్చి కట్టాను మీకోసం, అప్పంతా మీరు తీర్చండి అంటే మేము మీ దగ్గర ఉన్నాం అంటారు వాళ్ళు. కనుక ఆ అప్పులు తీర్చుకోవాలి. దానికోసం అక్కడుండి పనిచేస్తుంటే రోజు వాళ్ళు, అయ్యో మన దైవజనుడు మన ముందే మన కళ్ళ ముందే పనిచేస్తానని బాధపడుతుంటే మా అన్నయ్య గారు ఒక సలహా ఇచ్చాడు, వీళ్ళ ముందుంటే నిన్ను బాధ పెడుతున్నారు కదా, నువ్వు చేయలేకపోతున్నావు కదా, మళ్ళీ సొంత ప్రాంతానికి వెళ్ళి అప్పులు తీరేంతవరకు పని చేయమన్నాడు. మళ్ళా పని ప్రారంభించాను. తప్పేంటండి? మరి ఈరోజు పని చేసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే రాత్రి పగలు విపరీతమైన సేవ, నిద్రలేని రాత్రులు. కాబట్టి ఇప్పుడు నిమగ్నం అయిపోయాం సేవలో. అలాగని సేవలోకి వచ్చిన వాళ్ళందరూ ఇలానే ప్రదర్శించారనుకోండి, ఇక అందరిని ఒత్తిడి చెయ్యాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఉద్యోగస్తులు దేవుని సేవ చేయొచ్చా అంటే చేయొచ్చు. పని చేసుకుంటూ కూడా దేవుని సేవ చేయవచ్చని పరిశుద్ధ గ్రంథములో దేవుడు చక్కగా వ్రాయించాడు. చాలామంది కాలం ఎంతో కాలం అవుతున్నా దేవుని సేవ చేయటానికి ముందుకు రావట్లేదు. ఈరోజు సంఘాల్లో ఉన్నవాళ్ళు, బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయం 12వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వచనం. సంఘానికి ఏం చెప్తున్నాడు? మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఎప్పుడు వచ్చారు మీరు దేవునిలోనికి, కాలమును బట్టి మీరు మిమ్మల్ని చూస్తే మీరు ఇప్పటికే ఏమవ్వాలి? బోధకులు, మంచి బోధకులై ఉండాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వచనం, కాలమును బట్టి చూస్తే మీరేమవ్వాలి? బోధకులు కావాలి. ఏం కావాలమ్మా? ఇప్పుడు మీరు విశ్వాసులు వింటున్నారు, వింటూ ఈ పాఠాలను నేర్చుకుంటూ ఏమవ్వాలి చెప్పరేమండి? అవ్వాలా? సుందర అవ్వాలా? అవ్వాలి. సుందర అవ్వాలి, లక్ష్మణ్ అవ్వాలి, మీరవ్వాలి, అందరూ అవ్వాలి. తప్పే ఉందండి దేవుని పని చేయటం. ఇంకో మాట అడుగుతానండి, ఏమండి ఎవరో నిన్ను పిలిచి పంపిస్తే పోతావా? మన తండ్రి పని మనం చేస్తే తప్పండి. చెప్పండి మీరు, ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న పని ఉంది, మీ అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళ పనులు ఉన్నాయి, వాళ్ళు చెప్పకుండా ఒకవేళ చేస్తే నేను ఏమైనా కొడతారా? మెచ్చుకుంటారు కదా. అసలు ఇప్పుడు పిలుపు కోసం ఎదురు చూసే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నా, దేవుడు నన్ను రాత్రి పిలవలేదు, అర్ధరాత్రి పిలవలేదు, తెల్లవారుజామున పిలవలేదు, మెల్లగా సమయలు అన్నట్టుగా పిలుపు రాలేదు,
నా ముందు వెలుగు ప్రత్యక్షం కాలేదు. అసలు పిలుపు అనేది ఎలా వస్తుంది తెలుసా? వాక్యము ద్వారా. ఈరోజు మనం దేవుని వాక్యం చదువుతున్నామంటే ఏమంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. చీకట్లో నుండి మిమ్మల్ని ఎందుకు పిలిచానయ్యా? నేను గుణాతిశయములను ప్రచురపరచడానికని ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ పిలవలేదు, మాట్లాడలేదు అంటావేంటి? అసలు రోజు బైబిల్ చదువుతుంటే దేవుడు నీతో ఏం చేస్తుంటాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని బైబిల్లో ఉందా? అది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే. మళ్ళీ మాట్లాడలేదు అంటావేంటి? ఇదే చేదస్తం అంటే. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు కదా రోజు, నిన్ను నీతో మాట్లాడుతున్నాడు కదా, మళ్ళీ నన్ను నాతో మాట్లాడలేదు అంటావు? అంటే నువ్వు బైబిల్ చదవనమాట. దేవుడే కనుక నీ గదిలో ప్రత్యక్షమైతే నువ్వు ఏమైపోతావు? చచ్చూరుకుంటావు. తెలుసా బైబిల్లో ఏ నరుడును దేవుని చూసి బ్రతకడని చెప్పాడు? ఆ రోజుల్లో దేవదూతలను చూశారు భక్తులు. ఒక వెలుగు ప్రకాశించేది దేవుని చూసామనుకునేవాళ్ళు. నిజంగానే దేవుడు ప్రత్యక్షమైతే మనం బ్రతకడం చాలా కష్టం ప్రియులారా. బైబిల్లో దేవుడు మోషే గారితో చెప్పాడు, నాయన నన్ను చూడాలనుకుంటున్నావు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడని దేవుడే చెప్పాడు. ఏ నరుడు అంటే మనం నరులం కాదా? చెప్పండి, మనం నరులం కాదా? మనమేమైనా దేవదూతలమా ఏంటి? నరులవే. స్త్రీలైనా పురుషులైనా నరులే. కనుక ప్రియులారా, మనకు జ్ఞానం ఉండాలి. కాలాన్ని బట్టి చూస్తే మీరేమవ్వాలి? ఇలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ. చాలా సంఘాల్లో అసలు బైబిల్ కోర్సు చేయనివ్వరండి ఎవరిని. వాక్యం చెప్పడానికి అవకాశం ఎవరు? ఎందుకో తెలుసా? వీళ్ళందరూ సంఘంలో నుంచి సేవకని వెళ్ళిపోతే మరి నా సంగతి ఏంటి? అంతేకాదు, ఇప్పటికే మీరు మీలో కొంతమంది వెళ్తున్నారు సేవకి. ఇప్పుడు ఒకవేళ నేను స్వార్థపరుణ్ణి అయితే పంపకూడదు. పంపితే ఏమైపోతుంది? మంచికి ఇచ్చేవాళ్ళు మీరు, నాకు ఇచ్చేవాళ్ళు మీరు సేవకి వెళ్ళిపోతే నాకేమైపోద్ది? రాబడి తగ్గిపోద్ది. అందుకు నేను ఇప్పుడు ఏం చేయకూడదు అనుకుంటాను? వద్దు, బైబిల్ ట్రైనింగ్ చేయొద్దు, మీరేమి సిలబస్ ఇవన్నీ చదువుకొని ఎగ్జామ్స్ రాయొద్దు, రాస్తే మీరేమైపోతారు? జంప్ అయిపోతారు అని నేను అనుకోకూడదు. అందరిని రాయమని ఎందుకు ఒత్తిడి చేస్తానో తెలుసా? నేను ఒక్కడిని చేస్తే ఏం చేయగలుగుతానండి సేవ? నేను వెళ్ళినా, ఈ లోకంలో నుండి దేవుడు నన్ను పిలిచినా, ఇక్కడ సేవ జరుగుతుండాలంటే మీరందరూ పనివారుగా మారాలి. ఏమండి, నాకేదో ఉండదని నేను ఎందుకు అనుకోవాలి? నేను ఎప్పుడు ఏమనుకుంటాను తెలుసా? ఒక 20 మందిని సేవకులకు పెట్టారనుకోండి, రోజు నన్ను పిలుస్తూనే ఉంటారు కదా, రోజు నాకు పనే ఉంటుంది కదా. వాళ్ళు ఒకరోజు పిలుస్తారు, వీళ్ళు ఒకరోజు పిలుస్తారు, ఎంతమంది ఉంటారండి? చాలామందికి పని చేయట్లేదు. అది తెలిస్తే చాలామందిని సేవకులు చేస్తారు. ఏదో మనకు వాళ్ళు ఇవ్వాలని కాదు, పని నీకు, పని ఉంది నీకు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? నీకు ఆత్మీయ బిడ్డలే కదా. నీ ద్వారా రక్షింపబడిన వ్యక్తి సేవలోకి వెళ్ళాడంటే అతను కష్టపడి సంపాదించిన ఆత్మలు కూడా నీ వల్లనైనా నువ్వు ఫీల్ అవ్వచ్చు కదా. ఈరోజు రీసెర్చ్ సెంటర్లో ఎంతోమంది పిల్లలు ఉన్నారు. నేనేమనుకుంటాను? బా, ఈ పిల్లలందరూ కూడా నేను కష్టపడి కన్న పిల్లలు, సంపాదించిన పిల్లలు. అంతే కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా ఒక సేవకుడు మంచి మనసుతో ప్రోత్సహించాలి దేవుని సేవ కోసం. బలపరచాలి, వాక్యంలో నిలబెట్టాలి, సేవకు పంపించాలి. కనుక మీరందరూ బాగా నేర్చుకోండి. మీరు సేవ చేయవలసిన వారే. కష్టపడండి, తప్పేమీ లేదు. మీ ఉద్యోగం మీరు చేయండి. ఒకవేళ మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారా, సహకారులుగా ఉండండి, పర్వాలేదు. మీరు దేవుని సేవ కోసం చేసే వాళ్ళకి సహకారం ఇవ్వండి. మీకు వీలైనప్పుడు సువార్తను ప్రకటించండి. మీరు సహకారం ఇవ్వండి. మీకు అనుకూలతమైన పరిస్థితులు, అనుకూలతలు ఉన్నప్పుడు మీరు చక్కగా దేవుని సేవ చేయండి. ఉద్యోగస్తులు దేవుని సేవ చేయొచ్చా? చేయొచ్చు, తప్పేం లేదు.